हेलो दिस इज नंदकिशोर ऑल्टरनेटिव थेरेपिस्ट एंड कायरोप्रैक्टर ఈరోజు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు సో సార్కి వచ్చి ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం అంటే టీఎస్హెచ్ టీ3 కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది సో టీఎస్హెచ్ ఆల్మోస్ట్ 55 వెళ్ళిపోయింది అంటే 5.5 ఉండవలసిన నార్మల్ రేంజ్ కాస్త 55 వెళ్ళిపోయింది సో ఆయన ఒక 4 మంత్స్ అయితే చాలా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేశారు సో ఆయనకి ఈ టీఎస్హెచ్ లెవెల్ 55 ఉన్నప్పుడు ఆయనకి బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి ఎలా ఉన్నాయో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీకు ఎలా ఉండేదండి నాకు బాడీ వెయిట్ ఎక్కువైపోయింది బరువు పెరిగారు ఓకే తర్వాత బాగా అవసరం వచ్చింది చిన్న పని చేతిలో నీరసం వచ్చింది ఓకే తర్వాత ఫేస్ ఉబ్బిపోయి నీరసం నిద్ర ఎక్కువ వచ్చేయడం చాలా ఇబ్బంది పడేది అలా 2 మంత్స్ తర్వాత థైరాయిడ్ చెక్ చేయించుకున్నాం చెక్ చేయించుకున్న తర్వాత బాగా 55 వరకు వెళ్ళిపోయిందని చెప్పి తెలిసి అప్పుడు మీ దగ్గరకు వచ్చాను అనమాట మామూలుగా అయితే మీరు నిద్రపోవడం అనేది ఎన్ని గంటలు పడుకునేవారు నిద్రపోవడం అంటే నైట్ 11:30 12 పడుకుని మార్నింగ్ 4:30 5 లేచిపోయి ఉండండి తర్వాత మధ్యలో ఆయన పెద్దగా నిద్రపోయేవాడిని కాదు ఒక జస్ట్ ఒక పావుగంట అరగంట రిలాక్సేషన్ ఇవ్వడం అలాంటిది 11 అవుతులకు నిద్ర వచ్చేయడం మంచి మంచి లెగలేకపోవడం లెగుతా ఉన్న సరే చాలా ఇబ్బందిగా ఉండడం ఈ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రిలీఫ్ అయిపోయినాయి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు సో చూసారు కదండి శ్రీనివాస్ గారు అయితే టీఎస్హెచ్ లెవెల్ 55 తో మన దగ్గరకు వచ్చారు మనం అయితే 12 ట్రీట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఆఫ్టర్ 2 మంత్స్ ఆయన అగైన్ సేమ్ ల్యాబ్లో టెస్ట్ అనేది చేయించుకున్నారు తర్వాత 55 నుంచి ఇప్పుడు టీఎస్హెచ్ కానీ టీ3 కానీ నార్మల్ రేంజ్లోకి రావడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ పట్ల మీరు ఎలా ఉన్నారు హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను సో వన్ మోర్ పాయింట్ ఇక్కడ అడగడం మర్చిపోయాం మన ట్రీట్మెంట్లో అయితే ఎటువంటి మెడికేషన్ మనం ఇంటర్నల్గా ఇవ్వము ఏదైతే ఆయనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందో దాన్ని ఆల్టర్నేటివ్ థెరపీ విధానం ద్వారా మనం బ్యాలెన్స్ చేస్తాం సో మీకు ఇక్కడ మేమైనా మెడిసిన్స్ ట్రీట్మెంట్ సో ఓన్లీ థెరపీ విధానం ద్వారానే మేము తగ్గించాం సో ఇప్పుడైతే ఎలా ఉంది మీ బాడీ కండిషన్ అంతా చాలా బాగుంది ఓకే వన్ మోర్ సక్సెస్ స్టోరీ అయితే యాడ్ అయింది థ్యాంక్ యూ